లోక్సభ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలోని శశిధర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేన ఐఏఎఫ్కు చెందిన వాహనంతో పాటు మరో దానిపైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా నలుగురు జవాన్లు గాయపడినట్లు అధికారులు చెప్పారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వారిని ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. అనంతరం బుద్ధంపూర్లోని ఆసుపత్రికి విమానంలో తరలించారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే అదనపు బలగాల్ని ఘటనాస్థలానికి తరలించారు. సమీపంలోని అటవీ ప్రాంతానికి పారిపోయిన ఉగ్రవాదుల్ని గుర్తించేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించారు. గతేడాది సైన్యంపై వరుస ఉగ్రదాడులు జరిగిన ఈ ప్రాంతంలో ఈ ఏడాదిలో ఇదే మొదటి అతిపెద్ద దాడి. ఇదిలా ఉండగా పూంచ్ ప్రాంతం అనంతనాగ్ రాజౌరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆరో విడతలో భాగంగా మే 25న ఇక్కడ పోలింగ్ జరగనుంది. అంతకుముందు కొన్ని రోజుల క్రితం శ్రీనగర్లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 2 కార్మికులు చనిపోయారు. ఒకరు ఘటనాస్థలంలో మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు చెప్పారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదులు ఈ ఏడాది టార్గెట్ చేసిన చంపిన తొలి ఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన వారిని పంజాబ్లోని అమృత్సర్కు చెందిన అమృత్పాల్ సింగ్ రోహిత్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో బారాముల్లాలోని ఘంటముల్లాలో ఓ విశ్రాంత పోలీసు అధికారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. విశ్రాంత అధికారిని మహమ్మద్ షఫీగా అధికారులు గుర్తించారు. స్థానిక మసీదులో ప్రార్థన కోసం వెళ్లిన క్రమంలో ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపినట్టు పోలీసులు చెప్పారు.